చంద్రబాబుతో చీకట్లో ఆ కాంగ్రెస్ ప్రముఖుడి భేటీ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అయినా సరే ఆయన వ్యూహాలు ఇంకా అలా సాగుతూనే ఉంటాయని అంటారు ఏకంగా యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు జైలులో గడిపి మధ్యంతర బెయిల్ మీద ఇటీవలనే బయటకు వచ్చారు ఇక చంద్రబాబు కంటికి ఆపరేషన్ జరిగింది ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు మీడియా ముందుకు రాకూడదు అయితే చంద్రబాబుని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఆ తర్వాత మరో సంఘటన తాజాగా వైరల్ అవుతోంది చంద్రబాబుని పగల కాకుండా అర్ధరాత్రి భేటీ అయ్యి పరామర్శ పేరుతో ఒక కీలక కాంగ్రెస్ నేత చర్చలు జరిపారు అన్నదే ఆ వార్త ఆ కాంగ్రెస్ నేత సామాన్యుడు కారని ఆయన ఏకంగా సీఎం రేస్లో ఉన్నారని కూడా అంటున్నారు ఆయన చంద్రబాబును కలిసి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయన నుంచి సలహాలను కూడా తీసుకున్నట్లుగా కూడా ప్రచారం అయితే సాగుతోంది చంద్రబాబు సైతం ఆయనకు దిశానిర్దేశం చేశారని అంటున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యూహాత్మకంగానే తెలంగాణ ఎన్నికలలో టీడీపీని పోటీ పెట్టలేదని అంటారు బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న ఎత్తుగడతోనే పోటీకి పెట్టలేదని అంటారు ఇక ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి మద్దతుగా కూడా టీడీపీ పనిచేస్తోందని అంటున్నారు తెలంగాణలో తమకు కావాల్సిన వారు సీఎం అయితే ఏపీలో కూడా టీడీపీ పుంజుకుంటుందని ఆ విధంగా తెలంగాణ నుంచి ఏపీలో కూడా వైసీపీని దెబ్బతీసే వ్యూహంగా ఉంటుందని భావించే చంద్రబాబు కాంగ్రెస్కు పరోక్ష మద్దతు ఇస్తున్నారని అంటారు ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ టీడీపీ ఓట్లు ఎక్కువగా ఈసారి కాంగ్రెస్కి వెళతాయని అంటున్నారు ఇవన్నీ ఇలా ఉంచితే కాంగ్రెస్ అగ్రనేత కాబోయే ముఖ్యమంత్రి అని అనుకుంటున్న నాయకుడు చంద్రబాబుతో అర్ధరాత్రి భేటీ వేశారు అన్న వార్త మాత్రం రాజకీయంగా దుమారం రేపుతోంది నిజంగా అలా జరిగిందా చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారా అన్నది తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ఊపేస్తోంది ఇదే నిజమైతే మాత్రం టీడీపీ వ్యూహాలు వేరే లెవెల్లో ఉన్నాయని అంటున్నారు అంతేకాదు సదరు కాంగ్రెస్ అగ్రనేత సీఎం కుర్చీలో కూర్చోవడం అంటే టీడీపీకి తానే మరోమారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లుగా ఉంటుందని కూడా అంటున్నారు మొత్తానికి చంద్రబాబు చేత దిశానిర్దేశం చేయిస్తున్న ఆ నేత ఎవరన్నది మాత్రం తెలియడం లేదు చంద్రబాబు వ్యూహాలు పదును తేరి ఉంటాయి మరి ఆ వ్యూహాలను కనుక కాంగ్రెస్ నేత అమలు చేస్తే విజయం వచ్చి ఒడిలో వాలాలి అని అంటున్నారు ఈ పరిణామాలను అధికార బీఆర్ఎస్ నిశ్చితంగా పరిశీలిస్తున్నా ఏమీ మాట్లాడడం లేదని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు మార్కు వ్యూహాలైతే తెలంగాణ ఎన్నికలలో అమలవుతాయని అంటున్నారు టీడీపీ పోటీ చేయకపోయినా చంద్రబాబు బయటకు రాకపోయినా ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయం సాగడం విశేషం ఇవన్నీ చూస్తూ ఉంటే రేపటి రోజున తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వస్తే కనుక టీడీపీకి క్రెడిట్ బాగానే దక్కేటట్లుందని అనేవారు ఉన్నారు